వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రపంచ దేశాలన్నీ ఐక్యంగా పనిచేయాలని జీ ట్వంటీ సదస్సులో ప్రపంచ దేశాల నాయకులు నిర్ణయించారు కర్బన ఉద్గారాలు పర్యావరణంలోకి చేరకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు పలువురు నాయకులు పేర్కొన్నారు మోదీ జీ ట్వంటీ సదస్సులో మాట్లాడుతూ వచ్చే ఏడాది చివరి నాటికి భారతదేశం ఐదు వందల కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆరోగ్య పరిరక్షణలో భారతదేశ కృషిని వివరించారు అంతర్జాతీయంగా ఆర్థికంగా ఆరోగ్య అంశాలపై శిఖరాగ్ర సదస్సులో చర్చించామని సదస్సు ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని వరుస ట్వీట్లలో అభిప్రాయపడ్డారు ప్రపంచ సంక్షేమం కోసం దేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలని అని సూచించారు వివిధ దేశాల ఆర్థికాభివృద్ధి కార్యక్రమాల్లో భారతదేశాన్ని భాగస్వామిని చేయాలని ప్రధానమంత్రి శిఖరాగ్ర సదస్సులో కోరినట్లు సదస్సు వివరాలను వెల్లడించిన విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా తెలిపారు ఇదిలా ఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ దేశాల నాయకులతో చర్చలు జరిపారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కెనడా ప్రధానమంత్రి జస్టిన్ టోడ్రో జర్మనీ ఛాన్సలర్ అజీలా మార్కెల్తో పాటు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటరస్ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్లతో కూడా ప్రధాని మోదీ సమావేశం నిర్వహించారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ తో కూడా ప్రధానమంత్రి ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు భారత్ ఫ్రాన్స్ దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఇరు దేశాధినేతలు సంతృప్తి వ్యక్తం చేశాయి స్వేచ్ఛత వాతావరణం కొనసాగించేందుకు ఇరు దేశాలు అంకిత భావంతో ఉన్నాయని వారు ప్రకటించారు